హాయ్ ఫ్రెండ్స్, మన విహారి ఎక్స్ప్రెస్కి స్వాగతం. మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు మనం చూసి తెలుసుకోబోయే దేవాలయం శ్రీ మానసాదేవి అమ్మవారి దేవాలయం. ఈ పుణ్యక్షేత్రం రాజమండ్రికి 38 కిలోమీటర్ల దూరంలోను, నర్సాపురానికి 42 కిలోమీటర్ల దూరంలోను, తణుకు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇలాంటి పుణ్యక్షేత్రం మన గోదావరి జిల్లాల మధ్య వెలిసింది అంటే అది నిజంగా పూర్వపుణ్యం అని చెప్పుకోవచ్చు. ఇంకెందుకండి మరి ఆలస్యం? రండి గుడి లోపలికి వెళ్ళిపోదాం. బయట నుంచి చూస్తేనే దేవాలయం కన్నుల విందుగా కనిపిస్తుందండి, లోపల ఇంకెంత అందంగా ఉంటుందో. శ్రీ మానసాదేవి అమ్మవారి పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టగానే ముందుగా మనకు కనిపించే ఆలయం సంకటహర గణపతి స్వామివారి ఆలయం కనిపిస్తుంది. తుక్లాం వరధరం విష్ణుం ససివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీ సంకటహర గణపతియే నమః. దీని పక్కనే మానసాదేవి అమ్మవారు, ఆమె భర్త జగత్కార మహర్షి విగ్రహం ఉంటుంది. ఈ పక్కనే మానసాదేవి అమ్మవారు ఆగ్రహావేశ రూపంలో మెడలో పురుల దండలతో కనిపిస్తారు. ఇక్కడ విశేషంగా చెప్పుకునే విషయం ఏంటంటే, మానసాదేవి పుణ్యక్షేత్రంలో నవగ్రహాలు ఎక్కడా లేని విధంగా సతీసమేతంగా దర్శనమిస్తాయి. ఇక్కడ నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం వలన మన జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని ప్రసిద్ధి. ఇక్కడ సంవత్సరం పొడవునా దుని మండుతూనే ఉంటుంది. చాలా అందంగా ఉంది కదండి చూడడానికి. చుట్టూ సర్ప విగ్రహాలు, ఇలాంటి శిల్పకళలు చూసినప్పుడు మనసులోని భయం ఆందోళనలు పోయి హృదయం చాలా ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇదే అండి మానసాదేవి అమ్మవారి దేవాలయం. స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రంలో మానసాదేవి ధ్యానం చేసినట్టుగా పురాణాలు పెద్దలు చెప్తూ ఉంటారు. సర్పాలకు అధిష్టాన దేవత మానసాదేవి అమ్మవారు. అమ్మవారి విగ్రహం చుట్టూ 12 సర్పాలుంటాయి. ఈ గుడి ప్రాంగణంలో మానసాదేవి భర్త అయిన జగత్కార మహర్షి దేవాలయం ఉంటుంది. ఇదేనండి మానసాదేవి అమ్మవారి భర్తగారి గుడి. Thank you.
ఈ క్షేత్రం పేరు బ్రహ్మకుండలి క్షేత్రం. ఈ అమ్మవారి పేరు బాలనాగ త్రిపుర సుందరీ దేవి. ఈ క్షేత్రానికి అధిష్టాన దేవత ఈ అమ్మవారు. ఈ అమ్మవారి ఇటు పక్కన ఉన్న అమ్మవారు ధూమర వారాహీదేవి అమ్మవారు, అటుపక్కన రాజ్యశ్యామల అమ్మవారు. సర్ప ప్రతిష్టలు, కాలసర్ప దోషాలు నివృత్తి చేస్తారు ఇక్కడ. ఇక్కడ కనిపించేది మహానాగేంద్రుల స్వామి వారి సన్నిధి. ఈ కనిపించే వృక్షాన్నే కదాంబర వృక్షం అంటారు. వీటి పువ్వులు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ దేవాలయం చాలా పెద్దదండి, అందువలన ఈ వీడియోలో దేవాలయం మొత్తం చూపించలేకపోతున్నాం. నెక్స్ట్ వీడియోలో మానసాదేవి అమ్మవారి యొక్క జన్మచరిత్ర మరియు దేవాలయం గురించి పూర్తిగా మరికొన్ని విశేషాలు, అద్భుతాలు తెలుసుకుందామండి. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా లైక్ అండ్ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.